లియో మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం లాస్ట్ వీడియోలో లూకా సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ధ్యానం చేస్తూ స్టేజెస్ ఆఫ్ సిన్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ స్టేజెస్ ఆఫ్ రిపెంటెన్స్ గురించి మనం నేర్చుకుందాం. స్టేజెస్ ఆఫ్ రిపెంటెన్స్లో మనం ప్రతి స్టేజ్లోనూ స్టేజ్ యొక్క రీజన్, అంటే ఆ స్టేజ్లోనికి మనం ఎంటర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, అలాగే స్టేజ్ యొక్క కోర్స్ ఆఫ్ ఈవెంట్స్, అంటే ఆ స్టేజ్లో ఏమేమి జరుగుతాయి, ఆ స్టేజ్ యొక్క రిజల్ట్, అంటే ఆ స్టేజ్ గుండా మనం పాస్ అయితే మనకి ఏం జరుగుతుంది, మనకు వచ్చే ఫలితం ఏంటనేది మనం చూద్దాం. స్టేజెస్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము యొక్క దశల గురించి మనం నేర్చుకుందాం. అందుకోసం మనం మొట్టమొదటిగా లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఈ వర్డ్స్లో మనము అయితే బుద్ధి వచ్చినప్పుడు అనే సెంటెన్స్ని అండర్లైన్ చేస్తే ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని. అంటే అప్పటి వరకు తనలో తాను లేడు, ఇప్పుడు తను ఏంటో తనకు అర్థమైంది, తను ఏంటో తనకి తెలిసి వచ్చింది. అందుకే బుద్ధి వచ్చినప్పుడు అని మనకి తెలుగు బైబిల్లో కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం స్టేజ్ 1కి పేరు పెట్టాలి అంటే అది ఏమై ఉంటుందంటే స్టేజ్ 1 రియలైజింగ్, అంటే తెలుసుకుంట. స్టేజ్ 1 ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ రియలైజింగ్. స్టేజ్ 1 రియలైజింగ్ యొక్క రీజన్ ఏంటంటే మారు మనస్సు. ఇఫ్ యు చేంజ్ యువర్ హార్ట్ యు విల్ ఎంటర్ ఇన్ టు స్టేజ్ 1 ఆఫ్ రిపెంటెన్స్. స్టేజ్ 4 ఆఫ్ సిన్లో నువ్వు ఇబ్బందులు పడుతున్నప్పుడు సాతాను చేత నువ్వు మోసపోయావని నీకు అర్థమైతే, అక్కడ గనక నీవు మారు మనసు పొందితే నువ్వు స్టేజ్ 1 ఆఫ్ రిపెంటెన్స్లోకి ఎంటర్ అవుతావు. ఈ స్టేజ్ 1 ఆఫ్ రిపెంటెన్స్లో కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన స్థితి మనకు జ్ఞాపకం వస్తుంది. ఈ చిన్న కుమారుడు ఆలోచిస్తూ అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట్లో ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది అని గుర్తు తెచ్చుకుంటున్నాడు. అంటే ముందు తన స్థితి ఎలా ఉంది అనేది ఆ చిన్న కుమారుడికి జ్ఞాపకం వచ్చింది. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఇలా ఉంటుంది, నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను మళ్ళా చేయమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ స్టేజ్లో మనకి ఇంకో విషయం ఏమర్థమవుతుందంటే, సెకండ్ పాయింట్, మన తప్పు మనకు తెలుస్తుంది, మన తప్పుని మనం రియలైజ్ అవుతాం. అందుకే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో ఇలా కనిపిస్తుంది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అని దావీదు చెప్తున్నాడు. మన తప్పు ఏంటనేది మనకి ఈ స్టేజ్లో అర్థమవుతుంది. చిన్న కుమారుడు కూడా తన తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాడు తప్పిపోయిన కుమారుడు కాదు, బుద్ధి వచ్చిన కుమారుడు. ఈ స్టేజ్ యొక్క కోర్స్లో థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం మన తండ్రిని ఎంతగా హర్ట్ చేశామనేది మనకి అర్థమవుతుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. ఇక్కడ చిన్న కుమారుడు కూడా తన తండ్రిపై తిరుగుబడి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళడం వల్ల తన తండ్రిని తను ఎంతగా బాధ పెట్టాడని తనకి అర్థమైంది. ఈ స్టేజ్ యొక్క రిజల్ట్ ఏంటంటే చేంజ్ ఇన్ యువర్ డైరెక్షన్. ఈ స్టేజ్ స్టార్టింగ్లో మనం మారు మనసు పొందాం, అంటే చేంజ్ ఇన్ యువర్ హార్ట్. ఆ చేంజ్ ఇన్ ఆ హార్ట్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ యువర్ డైరెక్షన్, మన డైరెక్షన్ మారుతుంది. చూడండి వర్స్ 16 టు వర్స్ 17 మధ్యలో, వర్స్ 16లో ఈ చిన్న కుమారుడు స్టేజ్ 4 ఆఫ్ సిన్లో ఉంటే వర్స్ 17కి వచ్చేపాటికి స్టేజ్ 1 ఆఫ్ రిపెంటెన్స్కి ఎంటర్ అయ్యాడు. తన డైరెక్షన్ సిన్ యొక్క స్టేజెస్లో కొనసాగకుండా తన డైరెక్షన్ మారింది, రిపెంటెన్స్ యొక్క స్టేజెస్లోకి ఎంటర్ అయ్యాడు. అంటే
turning away from sin and turning towards God. Next stage ki vellam, dani kosam manam verse 18 and 19 chuddam. Verse 18 lo nenu lechi na tandri addaku velli ఇలా చెప్పాలి అనే చిన్న కుమారుడు ఆలోచన చేస్తున్నాడు. వర్స్ 19లో లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. సో ఈ టూ వర్సెస్ని బట్టి మనం స్టేజ్ టూకి పేరు పెట్టాలంటే ఆ పేరు ఏదై ఉంటుందంటే రిటర్నింగ్, తిరిగి వచ్చుట. సో స్టేజ్ టూ ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ రిటర్నింగ్. ఈ స్టేజ్ టూ యొక్క రీజన్ ఏంటంటే మనం ఈ స్టేజ్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే Overcome and come. Overcome, దేన్ని ఓవర్కమ్ చేయాలి? భయాన్ని ఓవర్కమ్ చేయాలి. కమ్, ఎక్కడికి రావాలి? తండ్రి దగ్గరకు తిరిగి రావాలి. ఈ రెండు పనులు కనుక మనం చేస్తే స్టేజ్ టూ ఆఫ్ రిపెంటెన్స్లోకి ఎంటర్ అవుతాం. అపోస్తుల కార్యములు 3:20 ఇలా చెప్తుంది, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. సో మారు మనసు పొందడం ఒకటే కాదు, మారు మనసు పొందిన తక్షణమే మనం చేయాల్సిన పని దేవుని వైపు తిరగాలి. రిటర్న్ టు గాడ్. ఈ స్టేజ్ టూ యొక్క కోర్స్ ఎలా ఉంటుంది, ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, నేను చెప్పాను కదా ఓవర్కమ్ చేయాలి ఫియర్నని, అంటే భయాన్ని మనం అధిగమించాలి అని చెప్పాను కదా. దేనికి భయం? ఎందుకంటే మనం తండ్రిని కాదని వెళ్ళిపోయాం కదా, తిరిగి వస్తే తండ్రి మనల్ని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని భయం. లేదా ఇంతగా తండ్రిని బాధ పెట్టిన తర్వాత ఏం ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలా అని భయం. ఈ భయం వల్ల చాలామంది తిరిగి రాకుండా అక్కడే ఉండిపోవాలనుకుంటారు, అక్కడే ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోవాలనుకుంటారు. అందుకే కదా చిన్న కుమారుడు అక్కడ ఏదో విధంగా అడ్జస్ట్ అవ్వాలని పందులు మేపే పనిలో జాయిన్ అయ్యాడు. సాధారణంగా మనకి దూరంగా వెళ్ళడానికి లేని భయం దగ్గరగా రావడానికి వచ్చేస్తుంది. తప్పు చేయడానికి లేని భయం ఆ తప్పును ఒప్పుకోవడానికి వస్తుంది. బట్ వన్స్ ఆ ఫియర్ని గనక మనం ఓవర్కమ్ చేస్తే మన లైఫ్ మారిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు భయపడాలి? ఆయన ఎవరో కాదు, ఆయన మన తండ్రే కదా. సో డోంట్ ఫియర్, హీఈస్ యువర్ ఫాదర్. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కమ్ టు మీ, నా దగ్గరికి రండి అని ఆయనే మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు ప్రయాసపడి భారం మోస్తున్నావు? నువ్వు ఆ పాపం యొక్క భారాన్ని మోస్తూ ఎందుకు అవస్థలు పడుతున్నావు? నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తున్నాడు. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నప్పటికీ ఆయన ప్రతిదాన్ని ఆర్డర్లో ప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ స్టేజ్లో మనం దేవుని వైపు తిరిగితే ఏం జరుగుతుంది? దేవుడు కూడా మన వైపు తిరుగుతాడు. జకర్య గ్రంథం 1:3 మనం చూస్తే, నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇదే వచనం ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, రిటర్న్ టు మీ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఈ స్టేజ్ యొక్క రిజల్ట్ ఏంటంటే మన డైరెక్షన్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మన యాక్షన్స్ చేంజ్ అవుతాయి. చేంజ్ ఇన్ అవర్ యాక్షన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ స్టేజ్ టూ. అందుకే కదా అప్పటి వరకు పందులను మేపుకునే ఈ చిన్న కుమారుడు లేచి తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. తన యాక్షన్ మారిపోయింది. మనం స్టేజ్ 3 కోసం verse 20 చదువుదాం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దీన్ని బట్టి మనం థర్డ్ స్టేజ్కి పేరు పెట్టాలంటే ఆ పేరు ఏదై ఉంటుందంటే స్టేజ్ 3 రిసీవింగ్, తీసుకునుట. స్టేజ్ 3 యొక్క రీజన్ అంటే స్టేజ్ 3లోకి మనం ఎంటర్ అవ్వడానికి మనం ఏం చేయాలి? స్టేజ్ 2లో తిరిగి రావాలి. ఇఫ్ యు రిటర్న్ టు గాడ్ యు విల్ ఎంటర్ ఇన్ టు స్టేజ్ 3. స్టేజ్ 3 యొక్క కోర్స్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వర్స్ 19 అలాగే వర్స్ 20ని మనం ఒకసారి కంపేర్ చేసి చూసినట్లయితే, వర్స్ 19లో ఆ చిన్న కుమారుడు లేచి వచ్చాడు అంటే చిన్న కుమారుడు చేసినవి రెండు పనులు కనిపిస్తే, వర్స్ 20లో ఆ తండ్రి చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి
ముద్దు పెట్టుకుంది. 5 యాక్షన్స్ కనిపిస్తున్నాయి. కుమారుడివి 2 యాక్షన్స్ కనిపిస్తే తండ్రివి 5 యాక్షన్స్ కనిపిస్తున్నాయి. యు నో వన్ థింగ్, మనం 1 స్టెప్ ముందుకేస్తే దేవుడు మన కోసం సెవెరల్ స్టెప్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ 1 స్టెప్ నువ్వు వేయడానికి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇక ఆలోచించుకు, వెంటనే నువ్వు ఆ 1st స్టెప్ వేసి దేవునికి దగ్గర అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ కోర్స్లో మనం 2nd పాయింట్ చూస్తే, తండ్రే కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. కుమారుడు వస్తున్నాడు, కానీ కుమారుడు ఇంకా రాకముందే దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెట్టుకొని కుమారుడు దగ్గరకు వచ్చాడు. అలాగే దేవుడు కూడా మన దగ్గరకు వచ్చాడు. మనల్ని వెతుక్కుంటూ ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మరి మన కోసం ఆయన వచ్చాడు. యోహాను సువార్త 14:18 చూసినట్లయితే, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి కూడా ఆయన తగ్గించుకొని మన దగ్గరకు వచ్చి మనల్ని ఆయన పిలుస్తున్నప్పుడు మన 1 స్టెప్ ఆయన దగ్గరికి వెళ్ళడానికి వేయలేమా? ఒకసారి ఆలోచించండి. ఈ స్టేజ్ కోర్స్లో 3rd పాయింట్ ఏంటంటే, ముందు ఆ చిన్న కుమారుడు దూరంగా ఉన్నాడు, దూరస్తుడు. అయితే తండ్రి వచ్చి తన్ని హత్తుకున్నప్పుడు ఇప్పుడు తండ్రికి చాలా సమీపంగా ఉన్నాడు, తండ్రి కౌగిలిలో ఉన్నాడు. ఎఫెసీ 2:13 చూసినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ముందు మనం దూరస్తులై ఉండొచ్చు, కానీ యేసు రక్తములో మనం కడుగుబడితే మనం సమీపస్తులుగా మారతాం. ఈ స్టేజ్ యొక్క రిజల్ట్ ఏంటంటే, చేంజ్ ఇన్ యువర్ బిహేవియర్. మన బిహేవియర్ మారిపోతుంది. చూడండి, చిన్న కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయేటప్పుడు విర్రవేగి తండ్రి మీద తిరుగుబడి గర్వంతో వెళ్ళిపోయినచ్చు, కానీ ఇప్పుడు వినయముతో తండ్రి కౌగిలిలో ఉండిపోయాడు. సో ఈ స్టేజ్ గుండా మనం పాస్ అయితే మన బిహేవియర్ చేంజ్ అవుతుంది. మనం స్టేజ్ 4 కోసం verse 21 చదివితే, verse 21లో చిన్న కుమారుడు తన తప్పుని ఒప్పుకుంటాడు. సో verse 21 బట్టి stage 4 ఆఫ్ రిపెంటెన్స్కి పేరు పెట్టాలంటే అది నథింగ్ బట్ రిపెంటింగ్. stage 4 ఈజ్ రిపెంటింగ్, తప్పు ఒప్పుకుంట. ఈ stage 4 యొక్క రీజన్, అంటే ఈ stage 4లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, మనం మన తప్పు తెలుసుకున్న తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళకూడదని మనం ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. డిసైడ్ నాట్ టు గో బ్యాక్. దాన్నే ట్రూ రిపెంటెన్స్ అంటారు, నిజమైన పశ్చాత్తాపం. 1 పేతురు 2:24 ఇలా చదివిస్తుంది, మనము పాపము విషయమై చనిపోయి, అంటే మనం పాపం విషయంలో ఇక చనిపోవాలి. మనం వదిలిపెట్టిన పాపం వైపు తిరిగి వెళ్ళే ఛాన్స్ ఉండకూడదు. ఇక stage 4 యొక్క కోర్స్ మనం చూసినట్లయితే 1st పాయింట్, ఈ 1st పాయింట్ కోసం మనం verse 18, 19 అలాగే verse 21ని చదివి ఒక్కసారి ధ్యానం చేద్దాం. verse 18, 19 చదువుతున్నాను చూడండి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒక్కనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదు ననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. verse 21 చదువుతున్నాను చూడండి, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడను కానని. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి ఎదుట కన్ఫెస్ అవ్వాలనుకున్నాడో, ఆ కన్ఫెషన్ని ఇంకా పూర్తి చేయక ముందే తండ్రి తనని యాక్సెప్ట్ చేశాడు. చూడండి, ఆ లాస్ట్ లైన్ ఇంకా చెప్పలేదు, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని చెప్పాలనుకున్న ఆ లైన్ ఇంకా చెప్పలేదు. అంటే తన కన్ఫెషన్ని ఇంకా ఫినిష్ చేయకముందే తండ్రి తనని యాక్సెప్ట్ చేశాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, గాడ్ వోంట్ ఈవెన్ గివ్ అ ఛాన్స్ టు ఫినిష్ యువర్ కన్ఫెషన్. నీ కన్ఫెషన్ని నువ్వు ఇంకా పూర్తి చేయకముందే
నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, ఎలా దేవుని దగ్గర నేను ఒప్పుకోవాలి, ఏమని ఒప్పుకోవాలి, చాలా పెద్ద తప్పు చేశానే, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి దేవునికి, ఎలా కన్ఫెస్ అవ్వాలని. ఒకవేళ నువ్వు సతమతం అవుతున్నావా, ఆయనకి నీ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. స్టేజ్ 4 యొక్క కోర్స్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం రిపెంట్ అవటం వల్ల మనం ధన్యులమవుతాం. కీర్తన గ్రంథం 32:1 చూసినట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం పొందగలిగితే మనం ధన్యులమవుతాం. స్టేజ్ 4 యొక్క రిజల్ట్ ఏంటంటే, చేంజ్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫే మారిపోతుంది. ఒక కొటేషన్ చెప్తాను వినండి, సిన్ అండ్ డై, రిపెంట్ అండ్ లివ్. పాపం చేస్తే మరణం, అదే పశ్చాత్తాప పడితే జీవం. సో పశ్చాత్తాప పడితే మన లైఫే మారిపోతుంది. ఒక వింత ఏమిటంటే, పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పాపం చేసిన వాళ్ళు బలులు అర్పించేవారు. అలాగే తర్వాత పోపుల కాలంలో మనం చూసినట్లయితే జాన్ టెడ్జెల్ అనే వ్యక్తి ఎలా ఉన్నాడు, యాజ్ సూన్ యాజ్ ద కాయిన్ ఇన్ ద కాఫర్ రింగ్స్ ది సోల్ ఫ్రమ్ పర్గేటరీ స్ప్రింగ్స్. దేవునికి కానుక వేసే పెట్టెలో నీ ధనము సౌండ్ చేస్తే నీ ఆత్మ పాప బంధకాల నుంచి విడిపింపబడుతుంది అని చెప్పేవాళ్ళు. అలాగే వాళ్ళు ఏం చెప్పేవారంటే, హయ్యర్ ద సిన్ గ్రేటర్ ద మనీ అని చెప్పేవారు. అంతేకాకుండా ఇండల్జెన్స్ సర్టిఫికెట్స్ అమ్మేవారు. అంటే మీ పాపాన్ని బట్టి వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసి, ఆ వెల గనక మీరు చెల్లించినట్లయితే మీ పాపము క్షమించబడిపోయింది, మీకు ప్రాయశ్చిత్తం దొరికింది అని ఒక సర్టిఫికెట్ ఇచ్చేవారు. నేను ఊహించింది ఏంటంటే, ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్స్ కొన్ని వేలల్లోనో లక్షల్లోనో అమ్ముడైపోయి ఉంటాయి. విచిత్రం ఏమిటంటే, దేవుడు పశ్చాత్తాపాన్ని ఉచితంగానే ఇచ్చాడు, కానీ ఆ పశ్చాత్తాపానికి రేటు పెట్టినప్పుడైతే అందరూ వెళ్ళి కొనుక్కున్నారు. పశ్చాత్తాపం ఫ్రీ బాబు, దేవుని దగ్గరికి రండి అని చెప్తుంటే ఎవరూ రావడానికి ఇష్టపడటం లేదు. ఐ డోంట్ నో వై. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పాపముల కోసం తన విలువైన రక్తాన్ని వెల ఇచ్చాడు. సో మనం మరలా ఏ వేళ చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఆయన వైపు తిరిగి క్షమాపణ కోరుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ 5కి వెళ్ళిపోదాం. దీనికోసం మనం verse 22 చూద్దాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఈ వర్డ్స్ బట్టి మనం స్టేజ్ 5కి పేరు పెట్టాలంటే అది ఏమై ఉంటుందంటే, రిస్టోరింగ్, తిరిగి పొందుకుంట. ఈ స్టేజ్ ఒక రీజన్ ఆర్ ఈ స్టేజ్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలంటే, మన తప్పుని ఒప్పుకోవాలి. ఎదుటి యోహాను 1:9 మనం చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం తప్పు ఒప్పుకుంటే మన పాపములను క్షమించడమే కాకుండా మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే మనం కోల్పోయిన క్లెన్లీనెస్ని, హోలీనెస్ని తిరిగి మనకు ఇవ్వడానికి, అంటే రిస్టోర్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో ఈ స్టేజ్ 5 యొక్క కోర్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాట్ ఓన్లీ ప్యాడన్ బట్ ఆల్సో రిసీవింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవుడు మనల్ని క్షమించడమే కాకుండా మనకు ఆ క్షమాపణ యొక్క బహుమానాన్ని ఇస్తాడు. సో verse 22 మనం చూసాం కదా, తండ్రి ఆ కుమారుడికి 3 ఇచ్చాడు. 1 ప్రశస్త వస్త్రము, 2 ఉంగరము, 3 చెప్పులు. యెషయా 61:10 చూస్తే, ఈ ప్రశస్త వస్త్రము రక్షణ వస్త్రానికి అలాగే నీతి అను పైబట్టకు సాదృశ్యంగా ఉంది. దేవుడు తిరిగి మనకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 ఉంగరము అథారిటీకి సాదృశ్యంగా ఉంది. అంటే కోల్పోయిన అధికారాన్ని దేవుడు మరలా తిరిగిస్తాడు. ఇక్కడ చూడండి, ఈ చిన్న కుమారుడు కుమారుడుగా ఉండడానికి ఇంకా యోగ్యుడను కాను, కూలివాళ్ళలో ఒక్కరిగా పెట్టుకోమని చెప్పాడు కదా,
అయితే తండ్రి మరల కుమారుడి స్థానాన్ని తనకిచ్చాడు. మూడవది చెప్పులు ఎఫెసీ 6:15 సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అను జోడుకి ఇది సాదృశ్యంగా ఉంది. అయితే మనం దేవుని దగ్గరకు వస్తే నాట్ ఎనఫ్గా ఉండే సిచ్యువేషన్ మోర్ దెన్ ఎనఫ్గా మారిపోతుంది. కోర్స్లో మనం సెకండ్ పాయింట్ చూస్తే వర్స్ 23ని మనం కంపేర్ చేసి చూస్తే వర్స్ 13లో ఒక సెలబ్రేషన్ ఉంది, వర్స్ 23లో ఒక సెలబ్రేషన్ ఉంది. వర్స్ 13లో సెలబ్రేషన్ ఎవరు చేసుకుంటున్నాడు? కుమారుడు ఒక్కడే చేసుకుంటున్నాడు. వర్స్ 23లో సెలబ్రేషన్ ఎవరు చేసుకుంటున్నారు? తండ్రి, కుమారుడు, ఇంకా అనేక మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లూకా 15:07 ఇలా సెలవిస్తుంది, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. నువ్వు పాపం చేశావు కదా, తిరిగి దేవుని దగ్గరకు వస్తే ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని భయపడుతున్నావు. కానీ మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల కంటే నువ్వు మారు మనస్సు పొందితే గనక నువ్వు పాపివైనప్పటికీ కూడా నేను యాక్సెప్ట్ చేయడానికి ఆయన ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. యూనో వన్ థింగ్, మనం మన సంతోషాల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ మన సంతోషం కోసం జీవించాలని ఆశపడతాం. కానీ మనకి సంతోషం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. బట్ మనం దేవుని సంతోషం కోసం బ్రతికితే ఖచ్చితంగా మనం సంతోషంగా ఉంటాం. ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటంటే లివ్ ఫర్ గాడ్స్ హ్యాపీనెస్. దేవుని సంతోషం కోసం బ్రతికి చూడండి. అంతకన్నా సంతోషకరమైన జీవితం ఇంకొకటి ఉండదేమో. 5th stage కోర్స్లో 3rd point చూద్దాం, verse 24 చూద్దాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. ఈ సేమ్ వర్డ్స్ మనకి వర్స్ 32లో కూడా కనిపిస్తుంది. అంటే తండ్రి ఎంత సంతోషపడుతున్నాడో పదే పదే చెప్తున్నాడు. 2 times బైబిల్లో రాశారు. అంటే ఆ తండ్రి ఎంతమందికి చెప్పి ఉంటాడో నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడుని ఎంతో సంతోషంగా అందరికీ చెప్పి ఉంటాడు. Ephesians 2:1 ఇలా కనిపిస్తుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం మన పాపముల చేత చచ్చిపోయిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనలను బ్రతికించాడు. దేవుడి దగ్గరికి వస్తే మనల్ని మరణము నుండి జీవంలోనికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంది. Stage 5 యొక్క రిజల్ట్ ఏంటంటే చేంజ్ ఇన్ యువర్ స్టేటస్. నీ స్టేటస్ మారిపోతుంది. ఇంతకుముందు ఆ చిన్న కుమారుడి స్థితి ఎలా ఉంది? తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రము లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడైతే తనకి సమృద్ధి, ప్రశస్త వస్త్రము ధరించుకున్నాడు, తినడానికి కూడా సమృద్ధి అయిన ఆహారం ఉంది. క్రొవ్వున దూడను వధించి అక్కడ విందు చేసుకుంటున్నారు. కోల్పోయిన అధికారాన్ని కూడా తను పొందుకున్నాడు. ఇప్పుడు తన క్రింద అనేక మంది పనివాళ్ళు ఉన్నారు. తన స్టేటస్ మారిపోయింది. నీవు కూడా దేవుని దగ్గరికి తిరిగి వస్తే నిన్ను క్షమించడమే కాకుండా నువ్వు కోల్పోయిన దాన్ని డబల్గా రిస్టోర్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ పారబుల్ ఇంకా ఉంది. కాకపోతే నేను స్టేజెస్ ఆఫ్ రిపెంటెన్స్ చెప్తున్నాను కాబట్టి వర్స్ 24 వరకు చెప్పాను. అయితే మనం కిందకు చూసినట్లయితే పెద్ద కుమారుడు వచ్చి తండ్రిని ఆబ్జెక్ట్ చేస్తాడు. ఎందుకు చిన్న కుమారుని యాక్సెప్ట్ చేశామని ఆబ్జెక్ట్ చేస్తాడు. కానీ పెద్ద కుమారుడు ఆబ్జెక్ట్ చేసినప్పటికీ కూడా తండ్రి చిన్న కుమారుని యాక్సెప్ట్ చేయడానికి వెనుకాడు. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ సొంత వాళ్ళైనా నేను ఆబ్జెక్ట్ చేయొచ్చేమో, కానీ నిన్ను ఎంతగానో ప్రేమించి నీ తండ్రి అయిన దేవుడు ఎవ్వరు ఆబ్జెక్ట్ చేసినప్పటికీ నిన్ను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం కంక్లూడ్ చేసుకుందాం. అయితే మీరు గమనించినట్లయితే నేను ఈ స్టేజెస్ ఆఫ్ రిపెంటెన్స్ని ప్రతి స్టేజ్ని ఇన్ ఫామ్లో చెప్పాను. Stage 1 రియలైజింగ్, తెలుసుకునుట. Stage 2 రిటర్నింగ్, తిరిగి వచ్చుట. Stage 3 రిసీవింగ్, తీసుకునుట. Stage 4 రిపెంటింగ్, తప్పు ఒప్పుకునుట. Stage 5 రిస్టోరింగ్, తిరిగి పొందుకునుట. ఎందుకు ప్రతిదీ ఇంక్ ఫామ్లో రాశాను అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఇంక్ ఫామ్ని మనం జనరల్గా ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. అంటే రిపెంటెన్స్
మనకు ప్రెజెంట్లో ఉండాలి, సిన్ పాస్ట్లో ఉండాలి. ఒకవేళ మీరు పాపం చేసి ఉండొచ్చు, కానీ అది మీకు గతమై ఉండాలి. ఇప్పుడు మాత్రం మీరు పాపంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రతి స్టేజ్ని ఇన్ ఫామ్లో చెప్పాలనుకున్నాను. ఐ వాంట్ టు యాడ్ అ స్మాల్ టెస్టిమోనీ ఆఫ్ మైన్ టు దిస్ సెర్మన్. నేను కూడా దేవునికి దూరమైనప్పుడు దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఎంతగానో భయపడ్డాను. తిరిగి వస్తే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో అన్న భయం, దేవుణ్ణి ఇంతగా బాధ పెట్టిన తర్వాత ఏం ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి రావాలన్న భయంతో నేను చాలా కాలం దేవుని దగ్గరికి రాలేక అలానే ఉండిపోయాను. అయితే నా జీవితం ఇంకా అక్కడే ముగిసిపోతుందో అని నేను భయపడుతున్నప్పుడు నేను ఈ వాక్యం ద్వారా కదిలింపబడ్డాను. తండ్రికి మన ఎక్స్ప్లనేషన్ కూడా అవసరం లేదు. మనం ఒక్క సారీ చెప్తే చాలు మనల్ని యాక్సెప్ట్ చేసి మనం కోల్పోయిన దాన్ని రిస్టోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నాకు తెలిసినప్పుడు వెంటనే ఆయన వైపు తిరిగాను. ఆయన నేను కోల్పోయిన దాన్ని తిరిగిచ్చాడు. నేను దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు నా వల్ల దేవుడు ఎంతగానో బాధపడి ఉండొచ్చు. ప్రత్యక్షంగా నా కుటుంబం కూడా నా నిమిత్తము ఎంతగానో బాధపడి ఉండొచ్చు. అయితే నేను నా తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత నా కుటుంబం యొక్క కళ్ళల్లో చూసిన ఆనందాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఒకవేళ దేవుడు కూడా నేను తిరిగి వచ్చినప్పుడు అంతకన్నా రెట్టింపుగా సంతోషపడి ఉంటాడేమో. ఐఎమ్ ద లైఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా జీవితం ఎంతగానో మారిపోయింది. నేను కోల్పోయిన విశ్వాస జీవితాన్ని దేవుడు మరలా నాకు దయచేశాడు. నేను ఎందుకు నా టెస్టిమోనీని యాడ్ చేయాలనుకున్నానంటే, మనం ఏదైనా తెలుసుకోవాలంటే రెండు విధాలుగా తెలుసుకోవాలి. ఒకటి చెప్తే వినాలి, లేదా అనుభవించి తెలుసుకోవాలి. చెప్తే ఎవరు వినరు, ఎందుకంటే నీకేం తెలుసు నా సిచ్యువేషన్, నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు తెలిసేది అన్నట్టుగా మాట్లాడతారు. సో నెక్స్ట్ అనుభవించి తెలుసుకోవాలి. అనుభవించి తెలుసుకోవడం మంచిదే, కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. అందుకే నేను నా అనుభవం నుంచి నేను నేర్చుకున్న పాఠాలని ఇతరులకు చెప్పటం ద్వారా నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ మాటలు కనీసం ఒక్కరికైనా ఉపయోగపడి ఒక్కరైనా మారు మనసు పొందాలన్న ఆశతోనే నేను ఈ వాక్యాన్ని చెప్పాలని ఆశపడ్డాను. సామెతల గ్రంథము 5:22-23 మనం చూసినట్లయితే, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, హీఈస్ కాట్ ఇన్ ద కార్డ్స్ ఆఫ్ హిస్ సిన్, హీ షెల్ డై ఫర్ ల్యాక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. తెలుగులో శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అంటే, ఇంగ్లీష్లో హీ షెల్ డై ఫర్ ల్యాక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు లేక వాడు తన పాపంలో చనిపోతున్నాడు. అందుకే యవ్వనస్తులు పాపపు బంధకాల నుండి విడిపింపబడడం కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతోనే నేను ఈ వాక్యం చెప్పాలని ఆశపడ్డాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తూ, మీరు ఒకవేళ పాపం యొక్క దశలలో అంటే స్టేజెస్ ఆఫ్ సిన్లో కనుక ఉన్నట్లయితే, మీరు టర్న్ అయ్యి మీరు పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా రావాలని కోరుకుంటూ ఈ స్టేజెస్ ఆఫ్ రిపెంటెన్స్లో ముందుకి కొనసాగి మీరు కోల్పోయిన దానిని తిరిగి పొందుకోవాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.